అందరికీ శుభోదయం. May 7, 2024 మదనపల్లి మారడ సంబంధించిన దిగుమతి సమాచారం ఇప్పటివరకు పలు మండలి మేస్త్రులతో మరి జీపీఆర్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీ చేస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టదశలకి వేలంపాటు ఆరంభించే భాగ్యలక్ష్మి మండి తీసుకుంటే భాగ్యలక్ష్మి మండి నడితే పోలీసు వాళ్ళు తగ్గింది. జీపీఆర్ మండికి ఇంచుమించు అలాగే వచ్చింది. తతిమా మండీలకు నిన్నట్లాగానే వచ్చింది. కొన్ని మండీలకు తగ్గింది, మరికొన్ని మండీలు పెరిగింది. ఇంకా అటువైపు తీసుకున్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. కొన్ని మండీలకు మామూలుగా వచ్చింది, కొన్ని మండీలకు తగ్గింది. ఇక్కడ డౌన్ పాతాళంలో కూడా అక్కడ కూడా దిగుమతి వాళ్ళు తగ్గినట్టు సమాచారం. మొత్తం మీద చూసి వాళ్ళ మదనపల్లి మార్కెట్ నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పు లేదు, కాస్త స్వల్పంగా తగ్గిందంటే ఇంచుమించుగా ఉంది, కాస్త స్వల్పంగా తగ్గింది. నిన్న మీకు అందరికీ తెలిసిందే, 300 రూపాయల దగ్గర నుంచి 450, 460 టాప్ అండ్ టాప్ 500 వెళ్ళడం జరిగింది. ఇవాళ చూడాలి దిగుమతి అయితే కాస్త స్వల్పంగా తగ్గింది, ధరలు ఎలా ఉంటాయి, ఏమేరకు ఉంటాయి. ఏదేమైనా నిన్న మనమందరం మీద చూసి సుభద్రం వచ్చింది, వర్షాలు కురిశాయి. ఆ దేవుడికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య సహత. జై ఇండియా, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవంతు.